సినిమాటిక్ ఇన్నోవేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రశాంత్ సార్, లక్ష్మీనారాయణ సార్, చెప్పండి సార్. ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ ఇట్లాంటి సినిమాలు, విహెచ్పి, బజరంగ్ దళ్ లాంటి వాళ్ళందరూ కూడా భుజాన ఎత్తుకొని సక్సెస్ చేశారు. ఇప్పుడు మీరు అదే కాన్సెప్ట్తో పోతున్నట్టు అనిపిస్తుంది, కరెక్టేనా? వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు సార్, ఈయనకి తెలీదు. ఇది చాలా, అసలు మేము ఎవరికి ఫోన్ చేయటం కానీ, మేము ఎవరు రీచ్ అవ్వటం కానీ అసలు ఎప్పుడు జరగలేదండి. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు చెప్పింది కూడా, దిస్ ఇస్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, మీ వాళ్ళు వస్తానని అనలేదండి. అసలు వాళ్ళు వస్తాను అనలా, నేను అన్నాను ఇంకా ఎక్కువ మందికి కావాలంటే. అయితే 10 మందికి తెలిసేలాగా ఒక మాట చెప్పండి, మీరు అందరికీ అందజేస్తున్నారు, మంచి పనే కదా అని చెప్పాం సార్. అంతకుమించి ఇందులో వేరే ఏ ఉద్దేశం లేదండి. అంటే కేవలం వాళ్ళు చూస్తే సరిపోతుందా మీ సినిమా, మిగతా వాళ్ళు చూడక్కర్లేదా? 100% చూడాలండి. అదేంటది అని నాకు అర్థం కాల మీరు అన్నది. నేను అక్షింతల మ్యాటర్ గురించి మాత్రమే చెప్తున్నానండి. అది వాళ్ళు వచ్చి వాళ్ళు అక్షింతలు ఇస్తాము అంటే రండి, తప్పకుండా వచ్చి ఇవ్వండి అన్నాం. వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నట్టు చెప్పారండి, అంతే. బీజేపీ సపోర్ట్ ఉందా మీ వెనకాల ఏమన్నా? ఇప్పుడు వరకు అయితే లేదు సార్, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉండొచ్చు డెఫినెట్గా.